హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పినందుకు ఓ యువకుణ్ణి కొట్టి చంపారు మందుబాబులు. ఎల్బీ నగర్ కేకే గార్డెన్స్ వెనుక గల ఖాళీ ప్రదేశంలో కొంతమంది యువకులు గుమిగూడి మద్యం సేవించారు. అయితే అక్కడ మద్యం సేవించవద్దంటూ కాలనీకి చెందిన నరసింహారెడ్డితో పాటు కొంతమంది యువకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహించిన మందుబాబులు కాలనీకి చెందిన యువకులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుల్ని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నరసింహారెడ్డి చనిపోయాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పినందుకు ఒక యువకుడిని కొట్టి చంపారు కొంతమంది మందుబాబులు. ఎల్బీ నగర్ కేకే గార్డెన్స్ వెనుక గల ఖాళీ ప్రదేశంలో కొంతమంది యువకులు గుమిగూడి మద్యం సేవించారు. అయితే అక్కడ మద్యం సేవించవద్దంటూ కాలనీకి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తితో పాటు కొంతమంది యువకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహించిన మందుబాబులు కాలనీకి చెందిన యువకులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. తర్వాత అక్కడి నుంచి అక్కడున్నటువంటి మందుబాబులందరూ కూడా పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుల్ని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నరసింహారెడ్డి చనిపోయాడు.